హాయ్ అండి అందరికీ నమస్కారం పుష్ప సినిమా సుకుమార్ గారి డైరెక్షన్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మరి ఈ సినిమాలో రోల్స్ కూడా ఎలా ఉంటాయి చెప్పండి మరి ఆయన చేసిన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ని మనం చూడడం జరిగింది ఆయన ఎంత ఎత్తు అయితే ఉంటారో అంతే ఎత్తైన అభినయాన్ని కూడా పండిస్తూ ఉంటారు ఆ పేరే అజయ్ సో ఇవాళ అజయ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి పుష్ప సినిమా గురించి పోలటన్ని విషయాలు విశేషాలను తెలుసుకుందాం రండి హాయ్ అండి ఆర్ ఆల్వేస్ నాకు అనిపిస్తుంది అరే ఎలా అండి విలన్ అనిపిస్తుంది అవుట్ సైడ్ మిమ్మల్ని చూసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ మీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంటుంది ఎలా అండి విలన్ అసలు విక్రమార్ కూడా అయితే ఎలా అండి ఆ రోల్ అనిపిస్తుంది ఇప్పటికి స్టిల్ ఇందులో కూడా ఏమైనా పాజిటివిటీ ఉందా మీ రోల్ ప్రాబ్లీ గ్రే కైండ్ ఆఫ్ రోల్ సంవేర్ ఇన్ బిట్వీన్ వైట్ బ్లాక్ అంటర్ కదా ఎక్కడో సంవేర్ మధ్యలో కరెక్ట్ నాకు మీ హెయిర్ స్టైల్ చూస్తే అదే అనిపిస్తుంది ఆ గ్రే కైండ్ ఆఫ్ రోల్ కంప్లీట్ నెగటివ్ కాదు అనిపిస్తుంది ఎందుకో కంప్లీట్ అదోటి ఒక కైండ్ ఒక 50 ఇయర్ ఓల్డ్ ఎక్కడ కైండ్ ఆఫ్ అంటే ఎప్పుడు చేయలేదు ఇంత ముందు రైట్ సో ఆ విషయం ఒక ఎక్సైటెడ్ గా ఉన్నాను రైట్ యా అండ్ డ్రామా బాగుంది నా రోల్ లో దేర్ ఇస్ డ్రామా ఇన్ మై రోల్ అండ్ యా సుకుమార్ గారి దాంట్లో ఏంటంటే క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఓన్ అది ఉంటుందనమాట ఆరా దానికి సో ఇందులో కూడా మీ రోల్ చూడబోతున్నాము మేము స్విబ్ నాదనే కదండీ ఆయన ఆయన కథలు మీరు తీసుకుంటే దగ్గర దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి సినిమా తీసుకోండి ఏ సినిమా అనేది పిల్లర్స్ కదా పిలియర్స్ అవును ఇప్పుడు పుష్ప కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివన్ పుష్ప చుట్టూ పుష్ప జర్నీ పుష్ప ఫిల్మ్ ఇస్ పుష్ప జర్నీ బట్ స్టిల్ ఆ జర్నీలో వచ్చే మిగతా క్యారెక్టర్స్ కూడా సుకుమార్ గారి రైటింగ్ మీకు తెలియనే ఉంది అంతే ఒక సీన్ చేసినా లేకపోతే ఒక షార్ట్ కనపడ్డా కూడా దానికి ఇంపార్టెన్స్ అలానే ఉంటుంది అందులో మాస్టర్ ఆయన క్యారెక్టర్స్ అలా అలా స్టాంప్ వేసి వదిలేస్తారు మన రంగస్థలం తీసుకున్నా కూడా బోల్డ్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి అలానే పుష్పలో కూడా యా ఓవరాల్ గా కాంటెంట్ చాలా స్ట్రాంగ్ గారు అండ్ సుకుమార్ గారు అసోసియేషన్ కూడా అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే గనుక ఫ్రెండ్షిప్ అండ్ అసోసియేషన్ కూడా కొనసాగిస్తారేమో అని అనిపిస్తుంది మీ విషయంలో ప్రూవ్ అయినా అండ్ దేవి శ్రీ తో కూడా ఆయన బ్యాక్ టు బ్యాక్ లింక్ చేయడం జరుగుతుంది సీ మోస్ట్ సి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఎ కంఫర్ట్ జోన్ ఉంటుందండి సీ వాళ్ళు చెప్పింది వాళ్ళొక సీన్ ఎవరన్నా కానీ ఒక సీన్ రాసుకొని దాని వెంటే దాని అంటే స్క్రీన్ మీద తీసుకొచ్చే టైంలో వాళ్ళు అనుకున్న దానికి వచ్చిందంటే దే ఆర్ హ్యాపీ సీ దోస్ ఆర్ యాక్టర్స్ హూ విల్ బి అరౌండ్ బేసికలీ ఒకవేళ రిపీట్ చేస్తున్నా లేకపోతే పెట్టారంటే ఎక్కడో నేను రాసిన సీను అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకుంటేనే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరి డైరెక్టర్స్ మైండ్ సెట్ అలానే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను అందుకే ఏమైనా చేంజెస్ ఆయనలో కనిపించాయా యాజ్ అన్ టెక్నీషియన్ గా అంటే మన డైరెక్టర్ గా ఆర్యా టూ చేయడం జరిగింది దెన్ అగైన్ పుష్ప చేయడం జరిగింది ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆర్యా టూ కి పుష్ప డీటెయిలింగ్ అదే ఉన్నది అంటే ద కైండ్ ఆఫ్ ఆయన ఎలా అయితే పని చేస్తారో ఆ పని చేసే పద్ధతి ఒకటే ఉంది ఇప్పుడు ఇంకా మోర్ మాసి మాస్ దాంట్లోకి వచ్చారండి బాగా ఓకే హౌ ఓ కమర్షియల్ యు నో కంప్లీట్ గా అంటే ప్లేయింగ్ టు గ్యాలరీస్ ఐ బిలీవ్ నో డైరెక్ట్ గా గ్యాలరీ ప్లే చేస్తారు రైట్ సో అందుకే మీకు ట్రైలర్ చూసినా గాని మీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి అంటే ఇంతకు లేవని కాదు నౌ ఇస్ రా ఎలిమెంట్స్ ఆ రా ఎలిమెంట్స్ గాని రస్టిక్ గా రైట్ మన రూట్స్ మన అంటే మన కథలు ఎక్కడ నేటివ్ కథలు పల్లెటూరులో నుంచి వచ్చిన కథ రంగస్థలం తీసుకున్నా కానీ పీరియడ్ ప్లస్ పల్లెటూరు పుష్ప ఇంటీరియర్ అంటే మన 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 కి సంబంధించిన కథలు నేటివ్ కథలు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను అది డిఫరెన్స్ ప్రాబ్లబ్ లేదు ఆయన టీచింగ్ ఫీల్డ్ నుంచి రావడం జరిగింది ఒక डेफिनेटली వాళ్ళు చాలా క్లాస్ గా అండ్ కంపోజ్డ్ గా ఉంటారు ఇన్ దిస్ లైక్ ఇది కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ కదా అవును స్మాల్ స్క్రీన్ కూడా నీట్ గా ఉంటుందండి ఓ మాస్టర్ ఉంటుంది అంత గాని అది అంటే ప్రతి వెళ్తుంటారు ఆయన ప్లస్ అమౌంట్ ఆఫ్ చాలా ఎక్కువ చేస్తారు అంటే ఇట్స్ నైస్ యాక్టర్ కి చాలా హ్యాపీ అది అలా చేస్తూ రైట్ సో ప్రొఫెషనల్ జర్నీ అండ్ ప్రొఫెషనల్ గురించి మనం మాట్లాడు పర్సనల్ జర్నీ ఎలా ఉంటుంది సుకుమార్ గారు అవుట్ సైడ్ ఎలా ఉండడం జరుగుతుంది చాలా సరదాగా ఉంటారు ఓకే అసలు చాలా షాక్ అవుతారు సుకుమార్ గారిని చూస్తే ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ మేక్ అండ్ బయట ఆయన చూస్తే చాలా సరదాగా ఉంటుంది చాలా జోవియల్గా సరదాగా నవ్వుతా ఉంటారు అండ్ చాలా కం కంఫర్టబుల్గా ఉంటుంది చాలా కంఫర్ట్ ఇస్తారు యాక్టర్స్కి నువ్వు చేస్తే ఎలా చేస్తావు లేకపోతే మనం చేసిన నచ్చిన కూడా తీసుకుంటారు నచ్చకపోతే ఆయన చేయించుకుంటారు సో ఇంకేం ఏముందని ప్రాబ్లం నేను సుకుమార్ గారిని అడిగినట్టే నేను डेफिनेटగా అల్లు అర్జున్ గారి గురించి కూడా అడుగుతాను ఎందుకంటే అసలు ఆరియా టూ లో మీ ఇద్దరి కాంబినేషన్ అంటే నాకు హీరోయిన్ కి హీరో కి మధ్య కెమిస్ట్రీ కంటే మీకు ఆయన మధ్యలో కెమిస్ట్రీనే ఎక్కువ అలా ఉంటుందను నేను ఎక్సక్ట్లీ ఆరియా 2 లైక్ మెమరీ టు మీ అంటే లైక్ అది ఎప్పుడు మెమరబుల్ నేను ఇప్పటికీ మర్చిపోలేను దట్ ట్యాటూ ఇలా మీరు చెప్తున్నప్పుడు సీన్ ఎక్సక్ట్లీ మంచి రోల్స్ లాది ఒకటి అంటే ఫస్ట్ టైం అప్పుడే ఎంటర్‌టైన్మెంట్ అంటే నెగటివ్ రోల్స్ చేసున్నాను సడంగా కామిక్ టచ్ ఒక మూర్ఖత్వంతో సి అమాయకుడు జనరల్ గా దొరకవు వేరిటీ మీకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ దొరికితే చెప్పండి అంటే దాని ముందు విక్రమార్కుడు చూస్తేనేమో అట్లా చంపేసి అలా ఉన్నది సడన్ గా తీసుకొచ్చి ఇందులో పెడితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ క్యారెక్టర్ అయితే నాకు నాకు ఇప్పటికి కూడా నేను చేసిన మంచి క్యారెక్టర్స్ లో అదొకటి అల్లు అర్జున్ గారు అంటే అర్జున్ గారిలో కూడా డెఫినెట్ గా డే వన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు కాదు ఇప్పుడు థౌసండ్ పర్సెంట్ ఇస్తున్నారేమో అని అనిపించింది మాకైతే అలవైకుంఠపురం నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్ అసలు అసలు అది కొట్టేదే తగ్గేదే లే అన్నట్టు చేశారు ఆయన సో మీకు ఆ వేరియేషన్ అన్న చూసారు ఆర్యా టూ కి అండ్ ఇప్పటికి హ్యూజ్ అండి మీకు అలవైకుంఠపురం సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి చాలా ఉంటాయి అందులో అంటే ద మెచ్యూరిటీ రైట్ ఆ స్క్రీన్ మీద తెచ్చిన మెచ్యూరిటీ కానీ పర్ఫార్మెన్స్లో డీటెయిలింగ్ కానీ ఎక్కడో ఆ ఇట్స్ ఆల్ అబౌట్ ద సైలెన్స్ అండి ఇట్స్ ఆల్ 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 ద ద సైలెన్స్ సైలెన్స్ చూసారు సో ఇట్స్ ఇట్స్ పాజ్ ఆల్అౌట్ దే కామ్గా ఉన్న స్క్రీన్ మీద దాని మీద ఉంటుంది సో ఆ రకంగా ఆయన హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్యా టూ నుంచి ఇప్పటికైతే హ్యూజ్ యాక్టర్గా క్రియేట్ మ్యాజిక్ అని ఆఫ్కోర్స్ ఎస్ అండి అంటే ఇప్పుడు ఏమంటాం ఎలా చెప్పాలంటే మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే రేడియోలో వినొచ్చు కదా టెలింగ్ ఏ స్టోరీ రేడియోలో అంటే నువ్వు పట్టపట చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు విజువల్ మీడియా కదండి సో యాజ్ అన్ యాక్టర్ ఆ పాజ్ ఆ టైమింగ్ అది ఇస్తేనే you బెటర్ యాక్టర్ మీరు దీని ట్రైలర్ చూసుంటే దాంట్లో ఏంటి ఎక్కడ పెట్టావో చెప్పు ఏంటి అని కొడుతూ ఉన్నప్పుడు లేదు చెప్తే మా బాస్ చంపేస్తాడు అంటే మీ బాస్ ఎవరు అంటే ఒక చిన్న పాజిటివ్ స్మైల్ ఇస్తాడు అవును అవును ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఆ మధ్యలో గ్యాప్ గ్యాప్ని చూసారా అదే ఇంపాక్ట్ అన్నది అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న అంటే నేను ఎన్నిసార్లు ఎక్స్‌ప్రెషన్ కోసం చూస్తుంటాను అది మీ కోరే పీరియడ్ ఆఫ్ టైం చేసే కొద్ది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే కొద్ది వచ్చే గ్యాప్స్ అయ్యన్నీ సో మీలో కూడా ఆ చేంజెస్ తీసుకున్నారు మీరు అప్పటికి ఇప్పుడు గా అప్డేట్ చేసుకోకపోతే అసలు ఉన్నాం అండి చాలా కష్టం ఇప్పుడున్న అంటే అంటే హైలీ కాంపిటీటివ్ ఫీల్ అండి సో సో మనీ న్యూ యాక్టర్స్ ఆర్ కమింగ్ సో మనీ న్యూ న్యూ వాటర్ ఇస్ కమింగ్ ఇంటుంది ఇండస్ట్రీ సో ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్ళకపోయామంటే ఎక్కడైనా వెళ్ళిపోతాం ఓకే సో ఇట్స్ ఏ డే టు డే ప్రాసెస్ అంటే కంటిన్యూస్ వర్క్ ఇది అప్గ్రేడ్ అంటే ఎలా చేయడం జరుగుతుంది అండి సి మీకు ఇప్పుడున్న ఓటీటీ ఉన్న ఎక్స్పోజర్కి ఇస్ ఆల్మోస్ట్ లీ గ్లోబల్ నౌ ఇప్పుడు ఇండియా ఇండియన్ లేకపోతే కొరియన్ అలా ఏం లేదు అన్ని తీసుకొచ్చి ఒక చోటు పెట్టేశారు సో ద ఎక్స్పోజర్ అంటే ఆడియన్స్కి వస్తుంది అన్బిలీవబుల్ కాంటెంట్ వైజ్గా మీకు ఇప్పుడు మనీ హైస్ చూసినా లేకపోతే ఏదో ఎనీ 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 వెబ్ సిరీస్ చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తున్నారు వాళ్ళు సో మనం చేయగలిగింది ఏంటంటే అట్లీస్ట్ మన నేటివ్ మన రూట్ కథలు పట్టుకున్న అంటే మన ఎమోషన్ చెప్పాలి సో దాని దాంట్లో ఎక్కడో నేచురల్గా చేయకపోతే యోగాన్ వెళ్ళిపోతాం బయటికి అనేవాళ్ళు అంటే డ్రామా ఇది సో దాని తర్వాత సినిమా వచ్చింది డ్రామా తర్వాత అంటే అప్పుడు చాలా అక్కడ ఎక్కడో ఉన్న ఆడియన్స్ కూడా వినిపించేలా చేసేవాళ్ళు అప్పట్లో ఒకప్పుడు బికాస్ అది ఆ కాన్సెప్ట్స్ ఉండే కాబట్టి దాని తర్వాత ఓకే కొంచెం తగ్గి డైలాగ్స్ వచ్చాయి ఇప్పుడు డైలాగ్స్ కూడా ఆగి ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి ఎక్స్ప్రెషన్స్ ఈ చేంజెస్ అనేది చాలా చాలా హ్యూజ్ చేంజెస్ అండి సినిమాకి నాకు తెలిసి డిఫరెన్స్ ఏం బిగ్గర్ స్క్రీన్ ఇస్ లైక్ ఫిఫ్టీన్ టైమ్స్ మాగ్నిఫైడ్ ఇమేజ్ తో చూస్తుంటారు తలెత్తు చూస్తుంటారు అక్కడ ఇంపాక్ట్ అండి సి టీవీ యూ హావ్ ఎ నంబర్ ఆఫ్ అని యూస్ కుంటా చూస్తుంటారు యు పే సంథింగ్ దేర్ ఎ వాల్యూ రైట్ దట్ సినిమా ఫర్ యు సో దాన్ని బీట్ చేయడం అనేది చాలా కష్టం ఆ యాక్టర్ గా పని చేసేటప్పుడు అంటే ఎవరైనా సెట్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆపోజిట్ లో చేసినప్పుడు ఆ అడ్మైర్ చేయడం అనేది ఉంటుందా అంటే అరే పని చేసాడు ఎలా చేసాడు ఏయ్ ఇలాంటి వాట్ ఐ బిలీవ్ ఒక సీన్ అంటూ ఉందంటే అందులో ముగ్గురు యాక్టర్ అంటే ఇట్స్ వెరీ మ్యాన్ అందులో ఒక్క నాన్ సింగ్ అయినా కూడా మొత్తం సీన్ టోటాలిటీ పోతుంది ఆఫ్ గుడ్ యాక్టర్స్ డూయింగ్ ద లో ఒక మంచి యాక్టర్స్ ముగ్గురు చేస్తే ఆ సీన్ వేరే రకం ఉంటుంది ఒక్క నాన్ అంటే ఐ ట్ నాట్ బ్లేమ్ సో పట్టుకొని వెళ్ళాలి అర్జున్ గారు బాగా చేస్తారు అది లైక్ సంథింగ్ అండ్ ఆల్ లైక్ ఏదైనా చెప్పాలని కూడా చెప్తారు ఆయన టోటల్ చూసుకుంటా మిగతా వాళ్ళని చూసుకుంటా చూసుకొని ఆ సీన్ బాగు రావడానికి ట్రై చేస్తాను ఓవరాల్ గా అది అది సూపర్ క్వాలిటీ యాక్చువల్లీ అంటే ఆయన ఆయనకి తెలుసు కాబట్టి చేయగలుగుతున్నారు ఆయన అందరూ బాగుండాలి బాగుంటేనే సీన్ వర్కౌట్ అవుతుంది దీంట్లో మీ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయా ఉన్నాయి సో మీ కాంబినేషన్ ఎదురుగా అర్జున్ గారు ఉన్నారు ఆయన ఒక డైలాగ్ మీరు ఒక డైలాగ్ చెప్పాలి మీకు ఎక్కడైనా మనసులో ఆయన డైలాగ్ చెప్పినప్పుడు అరే ఈయన ఏంటి అసలు అనేది నేను మేక్ ఫస్ట్ డే చూసినప్పుడే నేను షాక్ అయినా దేవ్ అ షాక్ వాల్యూ ఇన్ దాట్ ఓకే ఫస్ట్ డే నేను టెన్ కాసీ షూటింగ్ వెళ్ళినప్పుడు అప్పుడే ఫస్ట్ డే షూట్ అయితే నేను లొకేషన్ షూటింగ్ జరుగుతున్నాడు అక్కడికి వెళ్తే మామూలు గోడౌన్ నుంచి బయటకు వచ్చారు మీరు నమ్మరు ఆ షాక్ వాల్యూ నాకు ఎప్పటికే ఉంది అలా చూసి అయిపోయినా టూ టూ త్రీ సెకండ్స్ పట్టింది నాకు మీరు చెప్తుంటే నాకు అవును దట్స్ దట్స్ లైక్ అంటే మనం చూసున్నాం పని చేస్తున్నాం తర్వాత కూడా ప్లస్ స్లాంగ్ ఇంకో సీన్లో ఆయన చిత్తూరు స్లాంగ్ మొత్తం చిత్తూరు స్లాంగ్ ఒక సీన్ గేట్ ఒక సీన్ ఉంటుంది మాట్లాడ ఆయన డైలాగ్ కంటిన్యూస్గా ఉంటుంది ఎక్కడో చిత్తూరులో సాజీ స్టూడియోలో చేసాం ఎక్కడో చిత్తూరులో ఒక ఊర్లో కూర్చున్నట్టు ఉంది నాకు మాట్లాడుతుంటే సో డీటెయిలింగ్ చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు సినిమా చాలా ఎఫర్ట్ పెట్టారు సో అంటే అది స్టోరీ డే వన్ నుంచే ఉంటుందండి సుకుమార్ గారు వెరీ ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆయన ఆయన మ్యాథ్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ కూడా చాలా బాగా వరకు వదిలే అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో కూడా ఆయన బాగా అని చెప్పొచ్చు సో ఆయన పేపర్ వర్క్ ఎప్పుడైతే చేస్తారో అక్కడే ఎవ్రీథింగ్ ఉంటుందో క్యారెక్టర్ డిజైనింగ్ గెంట అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క డైలాగ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ దే డూ ఓకే సుమార్ గారు టీమ్ అండ్ ఆల్ అన్బిలీవబుల్ బిలీబుల్ ఒక సీన్ కానీ పేపర్ మీదకి వచ్చి సెట్కి వచ్చిందంటే దాని వెనకాల నా తెలిసి గంటలు గంటలు మాట్లాడి ఉంటారండి ఒక్కొక్కసారి ఒక డైలాగ్ మీద కూడా ఎందుకంటే ఆ గ్రూప్లో ఏడీస్ తెలుసు కాబట్టి ద మోడ్ ఆఫ్ వర్క్ తెలుసు నాకు అండ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ అందులో పెట్టేది మనకు అన్బిలీవబుల్ అందుకే ప్రాబ్లమ్ మీకు చూడండి మీకు చాలా మీరు లాజికల్గా తీసుకున్న కూడా సినిమా రెండోసారి చూసినా కూడా మీకు లాజిక్స్ అన్ని కరెక్ట్ అనిపిస్తుంటాయి మీకు రంగస్థలంలో రామ్ చరణ్ గారు ప్రకాష్ రాజుని ట్వీట్ చేస్తున్నప్పుడు కూడా మీరు వెనక్కి వచ్చి చూస్తే అది పగలనే కనపడుతుంది అంటే తీసేటప్పుడు అది ఎంతో టోటాలిటీ మీద గ్రిప్ ఉంటే గానీ అది మీకు అనిపించదు మీరు వచ్చి చూడండి మీరు ఇట్ అప్పుడు దాకా పాజిటివ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మీకు వెనక్కి వచ్చి చూస్తే కరెక్టే కదా రియాక్ట్ అవుతున్నాడు కదా అక్కడ ఉంటుంది సినిమా అది బ్రిలియన్స్ అది చాలా కష్టం చేయడం కమాండ్ గ్రిప్ ఉంటే గానీ అవుతుంది యా చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేయడం జరిగింది రాజమౌళి మౌళి గారితో చేశారు పూరి సార్తో చేశారు అండ్ సుకుమార్ గారితో ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క గ్రేస్ అనేది ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా దాన్ని మాల్ చేయొచ్చు అండ్ మనకి మనం తీసుకురావచ్చు అండ్ సుకుమార్ గారిలో ఆ మ్యాజికల్ ఏ ఉంటుంది అనుకుంటున్నారు మీరు స్ట్రాంగ్ కాంటెంట్ రావడమే అంటే సుకుమార్ గారి స్క్రిప్ట్ పాతి పెట్టి కెమెరాలు పెట్టి తీసినా కూడా రాసుకుంటారు అడుగుతుంది మీకు అసలు ఏం చేయాల్సిన పని లేదు ద కెమెరా క్యాప్చర్ ఇట్ లైన్స్ చెప్పండి ఇట్ విల్ వర్క్ సో కాంటెంట్ అంత స్ట్రాంగ్గా రాసుకుంటారు ప్రాబ్లీ నాకు తెలిసి అలా అక్కడే కాదండి ఇప్పుడు రాజమౌళి గారు తీసుకున్నా కొటో గారు త్రికరణ్ గారు తీసుకున్నా కూడా ఆల్ బిగ్ డైరెక్ట్ మీరు చూసే కాంటెంట్ ఈస్ సో స్ట్రాంగ్ మీరు ఎలా తీసినా కూడా ఆడుకున్న సినిమాది అలా రాసుకుంటారు ప్రాబ్లీ అది సుకుమార్ గారి బాగా ప్లస్ చేయాలి ఒక సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రతి యాక్టర్కి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి అండ్ బిగ్ ఫిల్మ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఎలా వచ్చింది అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దీన్ని మీరు చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్ నాకు నేను పనిచేసి మొత్తం అన్ని చూసి అన్నీ అక్కడ ఉన్నాం కదా వేరే దేర్ అంతా కూడా డబ్బింగ్ చెప్పాం అంతా అయిపోయింది ట్రైలర్ వచ్చి స్టిల్ నాకు ఆ లాస్ట్ లైన్ ఇప్పటికీ

పర్టికులర్ గా షేర్ చేసుకోవడానికి జరగలేదండి కానీ చూస్తే తెలిసిపోతుందండి అండి అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డూయింగ్ ఇట్ చెప్పాల్సిన పని లేదు అసలు అంటే సినిమా అయ్యేంతవరకు ఆయన పుష్పరాజు లాగే ఉంటారా కొంచెం ఫోకస్ గానే ఉంటాడండి ట్రైస్ టు బి ఇన్ ద క్యారెక్టర్ రోజు డే ఇన్ డే అవుట్ అది మంచిది కూడా యాక్చువల్గా బయటికి వెళ్ళి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పుష్పరాజు ఏదో పక్కన కూర్చొని తక్కువ నవ్వుతూ ఎక్కడో హీస్ దేర్ కంటిన్యూస్లీ

ప్రతి రోజు ఆయన చేసే డీటెయిల్స్ హెయిర్ దగ్గర నుంచి మేకప్ దగ్గర నుంచి వాడే ప్రతి యాక్సెసరీస్ నుంచి తీసుకునే కేర్ ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తాడు ఆయన ఇట్స్ నాట్ లైక్ యూనో చేసామని కాదు షార్ట్ టు షార్ట్ అది వచ్చేంత వరకు ఇద్దరికిద్దరే అండి అసలు అని కుమార్ గారు అసలు మామూలుగా ఉంటుంది షార్ట్ అది వచ్చేంత వరకు చేస్తుంది అది బెస్ట్ అనిపిస్తుంది

సో డెఫినెట్ గా అంటే ఆ స్పేస్ అనేది మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు ఏదైనా చిన్న ఇది వస్తే లో లైక్ క్రేజ్ అసలు నాకు ఇప్పటికీ ఆ రోల్ టప్ డెఫినెట్ గా పుష్పాలు ఆ రోల్ కూడా మళ్ళీ పడాలనుకుంటున్నా అదే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం మీరు అన్నట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ లో లైక్ మలయాళం చూస్తున్నాం కన్నడ చూస్తున్నాం చైనీస్ చూస్తున్నాం కొరియన్ చూస్తున్నాం అన్ని సిరీస్ కూడా ఫ్యాన్స్ అయిపోయినా ఇక్కడ కూడా ఇప్పుడు సినిమాలో ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని కాకుండా ఎక్కువ మంది వర్క్ చేయడం జరుగుతుంది దీంట్లో ని చూడడం జరుగుతుంది పుష్ప అండ్ వేరే అదర్ వచ్చిన వాళ్ళకి మనకి అంటే కొన్ని ఎంతైనా సినిమాలు తేడా ఉంటాయి తమిళ సినిమాలు చూస్తే అదొక ఉంటాయి అండ్ మలయాళం చూస్తే మోర్ న్యాచురల్ ఉంటాయి అనుకునే వాళ్ళం తెలుగు కొంచెం డ్రామా హిందీ కొంచెం డ్రామా ఇలా అనుకునే వాళ్ళం బట్ నవ్ డేస్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు అవన్నీ చెరిపేసింది అందరూ కలిసి పనిచేయడం కూడా స్టార్ట్ అయింది సో ఈ యాక్టర్స్ తో కలిసి చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు నేను తెలుగులో నేను బెటర్ యాక్టర్ ఎందుకు అవగలనని నాకు ఇక్కడ కల్చర్ తెలుసు. హ్మ్ ద రైట్ కల్చర్ నాకు తెలియదు అది చాలా ఇంపార్టెంట్ అండి యాస్ ఆక్టర్ ఎక్కడో ఒక రోల్ చేసే ముందు కీపింగ్ లైన్స్ సైడ్ కీపింగ్ ది రోల్ సైడ్ ఎక్కడ కల్చర్ తెలుసుకుంటే వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ పండగలు ఏంటి లేదంటే మనుషులు ఏం చేస్తారు అది తెలుసుకుంటే మీకు చాలా వరకు సెట్ అవుతుంది ఫీలింగ్ నా. సంథింగ్ కమ్స్ రోల్ చేసినప్పుడు डेफिनेटగా దానికి ఎంతోకంత మీ ఎఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది బిఫోర్. విక్రమర్కుడు మోర్ ఫిజికల్ దాన్

అయిందండి లక్కీ ఆ రోల్ చేసిన తర్వాత లేదు విక్రమ్ రోల్ రాగానే పెళ్లి చేసుకున్నాను ఇంకా ఓకే సెట్ అవుతుంది ఎంత కొంత ఇండస్ట్రీ లో అలా అనేట్లేదు రోల్ ప్రకారం అనేట్లేదు రోల్ పెట్టే విధానాన్ని అమ్మాయిలు కొంచెం దూరంగానే కష్టమే కొంచెం యా దానికి కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అలా వర్క్ చేయడం జరిగింది నేను చాలా మంది యాక్టర్స్ దగ్గర విన్నది ఏంటంటే బాలీవుడ్ యాక్టర్స్ నుంచి కూడా విన్నది ఏంటంటే ఏదైనా ఒక రోల్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరి రోల్ అది ఏంటి అబ్జర్వేషన్ అనేది చాలా ఉంటుంది అండ్ యాక్టర్స్ లో ఇంకొక కామన్ విన్నది ఏంటి అంటే లైక్ ఎవరైనా వెళ్తుంటే కూడా ఎవరైనా మాట్లాడితే అది అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మీ బాడీ లాంగ్వేజ్ దొరికిపోతాయి చాలా విచిత్రమైన క్యారెక్టర్ దొరుకుతాయి కాకపోతే అది ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాలో ఎక్కడ పెట్టాలనే తెలియాలి అసలు రోల్కి అవసరం ఉందా లేదా లేకుండా మనం ఏదో అబ్జర్వ్ చేసాను అని పెట్టకూడదు ఇట్స్ మోర్ ఆఫ్ దాని కరెక్ట్ టైం టైంలో ఎక్కడో మీకున్న మెమరీలో నుంచి తీసుకున్న క్యాటర్ తేగలిగితే ఇంకా బాగుంటది రైట్ రైట్ సో అందులో పెట్టగలగాలి అవును సో మీరు అలా ఎప్పుడైనా చేశారు ఎవరైనా యూజ్ అయ్యారు అలా మీకు మీ చుట్టూ అయ్యారు అయ్యారు డెఫినెట్గా అయ్యారు అంటే చిన్న చిన్న వాటిలోనే కానీ అయ్యారు డెఫినెట్గా అబ్జర్వేషన్ అయితే ఉంటుంది లవ్లీ సారీ ఆ క్యారెక్టర్ ప్లే అయ్యేటప్పుడు కింద ఒక టేస్ట్ అయిపోతుంది డెడికేటెడ్ మీకు ఒక ఎగ్జాంపుల్ అండి నాకు యాక్చువల్ గా యాక్చువల్గా విక్రమార్కెట్ ఫిలింలో బొమ్మ పగలు కొట్టుకొని బయటకు వచ్చేది అంట సో అది వస్తే భయంకరంగా ఉండాలని చెప్పారు డైరెక్టర్ గారు నాకు ఇంకా గుర్తు బాగా భయంకరంగా ఉండాలని నాకేం అర్థం కావట్లేదు ఒకటే షాట్ ఉంది బొమ్మ పగిలిపోయి బయటకు వచ్చేస్తా ఏం చేయాలి ఏం చేయాలి నాకు ప్రిడేటర్ అనే ఫిలిం చాలా ఇష్టం ఎర్నాల్డ్ ఒక ఇంగ్లీష్ ఫిలిం అది అందులో ఏలియన్ ఒకటి మాస్కోట్ ఓపెన్ చేసి ఒక బాడీ పోస్చర్ ఉంటుంది ఆ సినిమా చూస్తే అది యాజ్ తీసుకొచ్చి పెట్టిన సి అగైన్ అది ఎప్పుడో నాకు అది ఇష్టం అది ఎక్కడో బుర్రలో గుర్తుంది ఆ విక్రమ్ అక్కడ ఆ బొమ్మ పై కొట్టుకొని ఆ టైం గుర్తురావడం లెక్లీ ఆల్ దిస్ థింగ్స్ అంటే ఆ టైం గుర్తురావడం ఇంపార్టెంట్ రైట్ ఇలా కామన్ పీపుల్ దగ్గర నుంచే ఇన్స్పిరేషన్ అనేది ఉంటుందా లేకపోతే చేసే తోటి యాక్టర్స్ నుంచి కూడా ఉంటుందా డెఫినెట్గా అండి అంటే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ గివ్ టేక్ థింగ్ యాక్చువల్ ఇప్పుడు కామెడీ ఇది ఆన్ చేస్తున్నాను కామెడీ కామెడీ అదంతా మొత్తం టైమింగ్ మీదే ఇద్దరు కోఆర్డినేషన్ లేకపోతే వర్కౌట్ అవ్వదు ఇప్పుడు యాక్టర్స్ లైక్ కొంతమంది ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ ఉన్నాడు లేకపోతే ఇప్పుడు హిందీ తీసుకుంటే పంకజ్ త్రిపాఠి కానీ నవాజు వాళ్ళన్నీ రాంగ్ పాజులు ఉంటాయి మీరు చూస్తే మనం రెగ్యులర్ గా అలవాటు అయిన పాజులు ఆయన ఆపట్ డైలాగ్ దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడో రాంగ్ మనకు కొత్తగా ఉంటుంది ప్లేయింగ్ విత్ రోల్ అందుకే అలానే మన తెలుగు కూడా చాలా మీకు పాత ఫిలిమ్స్ చూసే గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ లో చూసే సిక్స్టీస్ లో ఎస్ వి రంగారావు గారు సో న్యాచురల్ దోస్ టైమ్స్ ఇప్పటికి కూడా మనం చూసే చాలా న్యాచురల్ గా ఉంటాం సో చాలా మంది ఉన్నాయి నేర్చుకోవడానికి రైట్ సో సినిమా అనేది మనం మమ్మల్ని ఆడియన్స్ని గా ఎంటర్టైన్ చేస్తుంది అందులో హీరో ఎలా చేశారు హీరో పాత్ర స్టోరీ పాటలు ఇంక్లూడ్ మీరు ఎలా ఉంటుంది స్టోరీ చూసేటప్పుడు మీ రోజు మాత్రమే చూసుకుని సినిమా పరంగా జరిగింది ఎంజాయ్ చేస్తారు కా మాస్ ఆడియన్ నాకు విజిల్ చేసుకుంటా క్లాప్స్ కొట్టుకుంటా సినిమా మీరు యూ నేనమ్మని వదిలేసి ప్రశాంతంగా నా నా విజిల్స్ నా చెప్పట్లు కొట్టుకొని చూసే ఆడియన్ నేను ఓకే ఐ రీల్ ఐ గెట్ రియల్ హైవ్ ఏసీ మాస్ ఫిలింగ్ కమర్షియల్ ఫిలిం ఓకే సో వెరీ కామన్ ఆడియన్ ఇవన్నీ అన్ని పక్కన పెట్టేసి గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేసుకునే ఆడియన్స్ ఓకే ఇప్పుడు సెవెంటీన్త్ కేంటి విజిల్స్ అందరూ

ైస్ అండ్ మీరు నెగిటివ్ రోల్స్ పాజిటివ్ రోల్ చేయగాని ఆర్యటివ్ చేయగానే కొంచెం పాజిటివ్ ఉన్న దీన్ని చేయగాని ఎలా అయితే కొంచెం సర్ప్రైజింగ్ ఇది మాకు అందిందో అండ్ సేమ్ ఇప్పుడు సునీల్ గారిది కూడా చూస్తే అలానే అనిపిస్తుంది బికాస్ ఇప్పటి నవ్వించిన ఆయన సడన్ గా లైక్ ఆయన ఈ గీతలు అవి చూస్తుంటే నాకు ఫస్ట్ విల్ విల్ని ఇండస్ట్రీకి వచ్చారు ఆయన యాక్సిడెంటల్ కమెడీనేమో కమెడీ అవ్వాల్సి వచ్చిందేమో యాక్చువల్ విల్న వచ్చారు ఆయన అండ్ ఐఎమ్ ఫర్ హిమ్ కానీ ఆ లుక్ గానీ ఫైనల్లీ దేనికైతే వచ్చారో చేస్తున్నారు సినిమాలో వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అంటే మీకు ఎక్కడైనా అనిపిస్తుంది ఇంతమంది విలన్స్ ఉన్నారు లైక్ ఇప్పుడు ఇప్పుడు అంటే సినిమా డెఫినెట్గా మారింది ఒకప్పుడు ఒక కథానాయకుడు ఒక ప్రతి నాయకుడు వీళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడైతే చాలా మారుతున్నాయి మనకు అనిపిస్తుంది ప్రతి విలన్ దగ్గర ఒక సినిమా ఎండ్ అయిందా అని మళ్ళీ అగెన్ స్టార్ట్ అవుతుంది సో అది ఉంది ప్రస్తుతం సో ఎలా అనిపిస్తుంది ప్రాసెస్ చేంజ్ చాలా ఎక్కువైందండి ఇంత ముందు సినిమాల్లో యాక్చువల్గా హీరో ఒక కమర్షియల్ ఫార్మాట్ హీరోయిన్ పాటలు ఫైట్లు ఇన్ని పాటలు ఇవి ఇప్పుడు అలా కాకుండా ఓ రిపీడ్ ఆఫ్ టైమ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి మళ్ళీ నేను క్లైమాక్స్ కి ప్రతిదీ అంటే ఒక క్యారెక్టర్ ఒక టైం కూడా డ్రైవ్ చేస్తున్నాడు యాజ్ లాంగ్ యాస్ ఆ డ్రైవ్ చేసే ఒకటి రెండు సీన్ లో ఉంటే యూర్ హ్యాపీ ఆస్ ఇన్ యాక్టర్ సీ అంతే కదండి సీ నీడ్ నాట్ మొత్తం సినిమా అంతా ఉండాలి అని కూడా అవసరం లేదు ఒక టూ సీన్స్ కరెక్ట్ గా ఉండే అది కథ నడిపే దొరికిందంటే చాలు రైట్ యా సో లక్లీ ఇప్పుడు కొంచెం ఒక నాలుగైదు క్యాటల్ కనబడుతున్నాయి సీ పెద్ద ఫిల్మ్ కానీ చిన్న ఫిలిం కానీ ఎక్కడో చోట ఫోర్ ఫైవ్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటున్నాయి సినిమాలో అది మంచి చేంజ్ యాక్చువల్గా రైట్ అండ్ ప్రొడక్షన్ గురించి ప్రతి యాక్టర్ ప్రొడక్షన్ గురించి చెప్పాల్సింది ఎందుకంటే ప్రతి యాక్టర్ కి రెమ్యునరేషన్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి మైత్రి మైత్రి మూవీ మేకర్స్ చెప్పేదే ఉందండి నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ద లైన్ అప్ ఆఫ్ ఫిల్మ్స్ దే ఆర్ డూయింగ్ అసలు వాట్ నాట్ ఏం చేయట్లేదు హిందీ దగ్గర సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు ఎవ్రీవేర్ అండ్ అందరు చెప్పినట్టు కదండి బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ యువర్ కంఫర్టబుల్లీ చూసుకుంటారు మిమ్మల్ని ప్లస్ నాకు పర్సనల్గా కూడా బాగా పరిచయం సో ఇట్స్ మోర్ ఆఫ్ యు యూనో ఏదో మైండ్కి ఉంటుంది నాకైతే కొన్ని కొన్ని సెట్స్ చాలా సైలెంట్గా ఉంటాయి కొన్ని కొన్ని చాలా వైలెంట్గా ఉంటాయి అంటే అరుపులు కేకల మధ్యలో జరుగుతుంటే కొంతమంది అలా లైబ్రరీలో పని చేసుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పుష్ప సెట్ ఎలా ఉండేది పుష్ప ఇంటెన్స్ ఉండేదండి ఒక్కోసారి ఉంటేనే లేకపోతే ఎక్స్ట్రీమ్ సరదా ఉండేది మధ్యలో ఉండేది కాదు ఇప్పుడు ఎందుకో ఆ సరదా క్రియేట్ ఎవరు చేసేవాళ్ళు సుకుమార్ గారే సుకుమార్ గారే సుకుమార్ గారే ఇంకా సునీల్ గారు ఉన్నారు కదా ఆయన అంటే నాకు సునీల్ గారు కాంబినేషన్ లేవు సో సుకుమార్ గారే సో ఇట్స్ ఆల్ లైక్ యూనో ఆయన ఫన్ టు బి అరౌండ్ యాక్చువల్లీ సరదాగా ఉంటారు సో ఆ విషయంలో అసలు హ్యాపీ రైట్ కొంతమంది డైరెక్టర్స్ కొన్ని కొన్ని స్టైల్ ఉంటుంది కదా ఇప్పుడు రాజమౌళి గారు ఫుల్ ప్లేజ్డ్ గా యాక్ట్ చేస్తారు బోయపాటి గారు ఆయన విత్ ఆర్ఆర్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారట కంప్లీట్ సౌండ్స్ వస్తుంటాయంట ఆయుధాల సౌండ్స్ కూడా వస్తుంటాయంట సో సుకుమార్ గారి నెరేషన్ స్టైల్ కానీ ఎలా ఉంటుంది అసలు మీకు ఆయన కథ పిట్ట కథలా చెప్తానండి హ్యాపీగా పిట్ట కథలాగా చిన్న కథ ఒక కథ ఉంటుంది చూసారా ఆయన చెప్పి నాకు ఆయన చెప్తుంటే సీన్ ఏదన్నా చిన్న చిన్నది ఏదో ఒక చిన్న షార్ట్ స్టోరీలో ఒక పేజ్ ఉన్నట్టు ఉంటుంది అంత క్లియర్ గా చెప్తారు అంటే ఆయన ఆడియన్స్ నే కాదు యాక్టర్స్ కూడా సర్ప్రైజ్ అనమాట ఇది సినిమా ప్లస్ హి కీప్స్ ఆన్ ఇంప్రూవైజింగ్ థింగ్స్ ఓకే అంటే ఎలా చెప్పాలంటే డైలాగ్స్ అనేవి ఆయన డైలాగ్ రైటర్ గా అప్పుడు బేసికల్ గా ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ ఇంప్రూవైజేషన్స్ చాలా ఉంటాయి రైట్ మాకైతే అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా సార్లు వచ్చే ట్రైలర్ చూస్తున్నప్పుడు అండ్ మీకు ఏది నచ్చింది ట్రైలర్ లో చెప్పాం లాస్ట్ లైన్ నాకు ఓకే భలే నచ్చింది అర్జున్ గారు చెప్పిన విధానం కానీ హోల్ సెటప్ ఓకే చిన్న గన్ పట్టుకొని అది ఎవ్రీథింగ్ అండి మీకు అంత బ్యాక్ బ్యాక్డ్రాపే కొత్తది మనకి ఎర్ర చందనం ఎక్కడో ఫారెస్ట్లో క్యారెక్టరైజేషన్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం అండ్ సుకుమార్ గారు ఇంకేం కావాలండి బ్యూటిఫుల్ రష్మిక మందన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ యా సో తంతో ఉన్నాయా మీకు కాంబినేషన్ ఏమన్నా నా దగ్గర ఫ్రమ్ ఓన్లీ శ్రీవల్లిని దూరం నుంచి నేను చూస్తున్నా మీరు కూడా స్క్రీన్ మీదేనా ఆ తక్కువ తక్కువ ఓకే సో పాటల్ రిలీజ్ అవగానే మీరు ఎవరైనా కాంప్లిమెంట్ చేయడం జరిగిందా బికాస్ సూపర్ హిట్ అయిపోయినాయి శ్రీవల్లి రిలీజ్ అయ్యాక సామి రిలీజ్ అయిన తర్వాత గ్రేట్ గ్రేట్ మీరు నడుస్తుంది అండి నడుస్తుంది ఏం నడుస్తుంది అంటే యాడ్ లో ఉంటుంది పుష్పనే నడుస్తుంది సో అది నడుస్తూనే ఉంటుంది మీరు ఒక్కసారి ఒక్కసారి తగ్గేదేలే అంటే మేము ఇదే లాస్ట్ పంచ్ మీదైతే అన్నట్టు ఎండ్ చేద్దాం ఓకే పుష్ప సై కేబెలే వౌ వండర్ఫుల్ लवली ఆల్వేస్ ఎప్పుడు బాగుంటుంది ఇంటర్వ్యూ అండ్ ఈసారి ఇంకా బాగుంది అనిపిస్తున్నా నాకు ఎనకొ తెలియదు लवली అసలు సో థ్యాంక్ యూ సో మచ్ విషు గుడ్ లక్ సుకుమార్ గారితో మీ అసోసియేషన్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను నేను మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ గుడ్ లో మీరు మాకు కనిపించాలి ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను హాయ్ హలో మెస్ మరై చేస్తే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరి ఇంకెందుకు ఆలస్యం యోయో యో సినీటా కిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట పెట్టడం అసలు మర్చిపోకండి